హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి, తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలను కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది కిడ్నీలో నొప్పితో బాధపడుతూ ఉంటారు. కిడ్నీలో చాలా రకమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ వ్యాధులు దేనివల్ల కలిగింది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యము. చాలామందికి ముఖ్యంగా అధికంగా నీరు తీసుకోకపోవడం వల్ల, ఎక్కువగా వేడి శరీరాల వల్ల, హార్మోన్స్ లోపం వల్ల, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల, మూత్రనాళాలు జామ్ అవడం వల్ల, ఇలా చాలా రకాలైన ప్రాబ్లమ్స్, ఎక్కువగా ఫీవర్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈ కిడ్నీస్ అనేది ఖరాబ్ అవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా స్త్రీలలో అయితే ఈ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా నీరు తీసుకోకపోవడం వల్ల కిడ్నీలలో స్టోన్స్ అనేది చాలా త్వరగా ఏర్పడడం జరుగుతుంటుంది. అంతేకాకుండా చాలామంది కిడ్నీలో నీరు రావడం లాంటిది కూడా, అంటే నీరులాగా కొంత ద్రవం అనేది అందులో కూడా చేరుతూ ఉంటుంది. దీనివల్ల కూడా ఎక్కువగా నొప్పి వస్తుంది. ఇక మరీ ఎక్కువగా అయితే ప్రాబ్లం, అందరిలో కామన్గా వచ్చే ప్రాబ్లం వచ్చేసి కిడ్నీ స్టోన్స్. ఈ కిడ్నీ స్టోన్స్ అనేది దాదాపుగా ఎంఎం సైజులో నాళాలకు అడ్డుపడి అక్కడ నుంచి ఫిల్టరింగ్ సరిగ్గా కాక ఎంతోమంది చనిపోయిన వాళ్ళు, లేదంటే కిడ్నీలు ఖరాబ్ అయి తీసేయించుకున్న వాళ్ళు కూడా. అయితే మనకు ఉన్న అడ్వాంటేజ్ అలా ఏంటంటే, ఒక కిడ్నీ ఖరాబ్ అయినా సరే ఇంకొక కిడ్నీ మనకు లైఫ్ టైం కూడా బతికి చేయడానికి అవకాశం ఉంది. అదొక్కటే టోటల్ ఫంక్షన్ని కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతుంది. అయితే వాటిని కాపాడుకోవడం ఎంతైనా మనకు అవసరమే. ముఖ్యంగా వాటర్ ఎక్కువగా తాగడం వలన ఈ కిడ్నీలో స్టోన్స్ అనేటివి, అంటే ఫిల్టరింగ్ అనేది ఎక్కువగా కావడం వల్ల ఈ కిడ్నీలో స్టోన్స్ అనేటివి త్వరగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా పూర్తిగా రాకుండా కూడా ఉంటుంది. కనీసం రోజుకు ఒక 5 లీటర్ల నీరైనా తీసుకోవాలి. ఓకే, ఇకపోతే ఈ ప్రాబ్లమ్స్తో, అంటే కిడ్నీలో ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా సరే, కొంతమందికి శరీరం వాపు రావడం కూడా చూస్తూ ఉంటాం, కళ్ళు వాయడం, ఒళ్ళంతా వాపు రావడం కూడా చూస్తుంటాం. కిడ్నీల వల్ల మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి వ్యాధితో ఉన్నా సరే, ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా సూపర్బ్గా పనిచేస్తుంది. నెంబర్ ఆఫ్ మెంబర్స్ మా దగ్గర దీని నుంచి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ చిట్కాను వాడిన వారికి కూడా దాదాపు మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకా మీకు ఫాస్ట్ రిజల్ట్ కావాలి అనుకున్న వారు డాక్టర్ని కన్సల్ట్ చేసి వారి దగ్గర నుంచి మెడిసిన్ పొందవచ్చును. ఈ చిట్కా మాత్రం తప్పకుండా వారికి 100% యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం. కొండపిండి చెట్టు. సో ఈ కొండపిండి అంటే ఏంటంటే, ఈ కొండల్ని పిండి చేసినంత బలం దీనికి ఉందన్న అర్థం కావచ్చు. అందుకే దీన్ని కొండపిండి చెట్టు అంటారు. సో కిడ్నీలలో వచ్చేటువంటి ఆ రాళ్ళను కూడా ఇది పిండి పిండి చేస్తుంది కావచ్చు. అందుకనే దాన్ని ఎక్కువగా దీనికి ఉపయోగిస్తుంటారు. మేము కూడా దాదాపుగా చాలా రకాల మెడిసిన్స్, అంటే కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్లలో ఈ చెట్టును వాడుతూ ఉంటాం. దీని యొక్క వేరు, ఆకు, పువ్వు అన్నీ కూడా ఉపయోగకరమైనవే. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఈ కొండపిండి చెట్టుని సమూలంగా, అంటే వేర్లతో సహా మొత్తం తీసుకొని రండి. వచ్చిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత 1 లీటరు నీటిలో ఈ ఆకులన్నింటినీ వేసి, అంటే ఈ చెట్టు మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసి నిదానంగా మరగనివ్వండి. ఆ లీటర్ నీరు, 1/2 లీటర్ నీరు వచ్చేదాకా మరగనివ్వాలి. దీన్నే కషాయం తయారు చేయడం అంటారు. ఇలా కషాయం తయారైన తర్వాత, అంటే 1/4 గంట తర్వాత కషాయం తయారైన తర్వాత, బాగా ఇంకిన తర్వాత దాన్ని వడబోసి ఒక జార్లో కానీ దేంట్లో అయినా సపరేట్గా పెట్టుకోవచ్చు. ఇది ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి చేసుకుంటే కనీసం 2 రోజుల వరకైనా వాడుకోవచ్చు. చేసుకున్న తర్వాత రోజుకు 1/2 గ్లాసు మోతాదులో, ఓకేనా, రోజుకు 1/2 గ్లాసు మోతాదులో ఉదయము రాత్రి పడుకునే ముందు ఈ కషాయానికి కొద్దిగా జీలకర్ర పొడి కలుపుకొని వాడడం మంచిది. అంతే, మిగతా పని అంతా ఆటోమేటిక్గా అదే చూసుకొని ఆ రాళ్ళను కూడా పిండి పిండి చేసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. ఈ చెట్టు దొరకడం కొంచెం, దాదాపుగా ఈ చెట్టు అందరూ దొరుకుతుంది. సో కొంతమంది దొరకని వారికి కొండపిండి చూర్ణం అని పౌడర్ ద్వారా కూడా మనకు లభిస్తుంది మార్కెట్లో. ఎక్కడ దొరుకుతుందని మళ్ళీ అడగండి, మీరే తయారు చే మీరే సంపాదించుకోవాలి. ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి, ఆన్లైన్ ద్వారా కానివ్వండి, మీరే కొనుక్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ పౌడర్ని కూడా తీసుకొచ్చి రోజుకు 1 చెంచా మోతాదులో నీళ్ళలో కానీ, ఈ జీలకర్ర కూడా కలుపుకోవచ్చు, నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని తాగడం వల్ల మీకు చక్కని ప్రయోజనం కూడా కనిపిస్తుంది. ఓకే, సో మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉంటే కనుక డాక్టర్ గారిని సంప్రదించి వారి దగ్గర నుంచి కూడా మేము మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.